లోకేష్ ఇప్పుడు పొప్పు కాదు, కొత్త పేరుతో వైసీపీ ర్యాగింగ్. నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఆయన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలనే చూస్తున్నారు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా ఆయన ప్రాధాన్యత బాగా పెరిగింది. లోకేష్ సైతం గతానికి భిన్నంగా బాగానే ఎదిగారు. పార్టీలోని సీనియర్లు సైతం ఈ మాట ఒప్పుకుంటున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు సైతం లోకేష్లో మార్పు బాగా వచ్చిందని, ఆయన ఇదే విధంగా ఉంటే చంద్రబాబు స్థాయిని కాకపోయినా ఆయనకు సమీపంలోకి రాగలడని అంటున్నారు. ఒక విధంగా చూస్తే కాదన్న చోటనే లోకేష్ అవుననిపించుకున్నారు. ఆయన పనితీరు మాట తీరు అన్నీ బాగానే మారాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా లోకేష్లోని మార్పుని గమనిస్తోంది. ఆయనకి ఏమీ తెలియదు పొప్పు అని ఒకనాడు ఫుల్ ర్యాగింగ్ చేసి పారేసిన వైసీపీ ఇప్పుడు ఆయనను హాఫ్ ప్యాంట్ అని అంటోంది, నిక్కర మంత్రిగా సంబోధిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా టీం లోకేష్కి ఇచ్చిన ఈ సరికొత్త బిరుదు అనాలో లేక ర్యాగింగ్ అనాలో ఏమో కానీ, ఇందులోనే లోకేష్ గతానికి కంటే ఎదిగాడని చెప్పకనే చెబుతున్నారు అని అంటున్నారు. వైసీపీకి ఏమీ కానీ లోకేష్ నిక్కర స్థాయి దాకా వచ్చారంటేనే సగం విజయమే కదా అన్న మాట ఉంది. అయినా లోకేష్ గొప్పతనాన్ని వైసీపీ ఎప్పుడు ఒప్పుకుంది అని టీడీపీ నుంచి కామెంట్స్ పడుతున్నాయి. మరోవైపు చూస్తే లోకేష్ని నిక్కర మంత్రి అని వైసీపీ సోషల్ మీడియా చలగాటం ఆడితే జగన్ని పట్టుకుని కడ్రాయర్ ఎమ్మెల్యే అని టీడీపీ సోషల్ మీడియా చెడుగుడు ఆడుతోంది. దీనిని చూసిన వారు ఎన్నికలయ్యాక ఈ కొత్త ర్యాగింగ్ ఏంటి అని విస్తుపోతున్నారు. ఎన్నికల ముందు జగన్ని సైకో అన్న టీడీపీ ఇప్పుడు ఆయనను కడ్రాయర్ ఎమ్మెల్యే అంటోంది. అంటే అధికారం సహా అన్నీ ఆయనకు లేకుండా పోయాయని టీడీపీ వ్యంగ్యం అన్నమాట. అదే సమయంలో మా నేతకు నిక్కర్ ఉంది, మీకు అది కూడా లేదు కదా అన్న ఎద్దేవ కూడా ఆ కామెంట్స్లో ఉంది. మొత్తం మీద చూస్తే ఈ రాజకీయ పరిభాష కానీ ఈ విమర్శలు కానీ హద్దులు ఎప్పుడో దాటేశాయని, ఇప్పుడు దిగజారిపోయాయని అంటున్నారు. ఇంకోవైపు నుంచి చూస్తే సోషల్ మీడియా యుగంలో పాలిటిక్స్లో పెద్ద నాయకుల నుంచి అందరినీ పర్సనల్గా అటాక్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అంటున్నారు. ఇది ఆగేది కాదని ఇక మీదట ఇంతకుమించి జోరు చేసేదిగానే ఉంది అని అంటున్నారు. ఎవరైనా మంచి రాజకీయ భాష హుందా రాజకీయం అని ఆశపడితే మాత్రం పొరబడినట్లే అంటున్నారు.